శ్రీమతే నమః. ఆర్తితో పిలవాలే గాని మనతో పాటు భగవంతుడు వచ్చేస్తాడు అనటానికి మనం ఎన్నో భక్తుల చరిత్రలో తెలుసుకున్నాం. పాండురంగుడు చరిత్రలో గాని, శ్రీకృష్ణుడి చరిత్రలు చదువుతున్నప్పుడు కానీ అలా భక్తుల కోసం భగవంతుడు వచ్చేసిన సంఘటనలు ఎన్నో. ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ వీడియోలో ఒక ఊరి ప్రజలు వెంకటేశ్వర స్వామి వారిని స్వామిని దర్శించుకోవటం కోసం మేము అంత దూరం రాలేకపోతున్నాం, మా ఊరికి వచ్చేయచ్చు కదా అని ఆర్తితో అడిగితే ఆ గ్రామ ప్రజల కోసం స్వామివారు వచ్చేశారు. ఎక్కడ జరిగింది ఈ సంఘటన అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు వెంకటేశ్వర స్వామివారి పాద పద్మాలకు నమస్కరిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. భరద్వాజ మహర్షి శ్రీమన్నారాయణుడి కోసం తపస్సు చేస్తారు. అమ్మవారి కోసం శ్రీమన్నారాయణుడు కూడా భూలోకంలోకి వచ్చి పుట్టలో వెలుస్తారు. మనకు ఆ విషయం తెలిసిందే కదా. భరద్వాజ మహర్షి ఈ శ్రీమన్నారాయణుడి కోసం తపస్సు చేసినప్పుడు భరద్వాజ మహర్షి తపస్సుకి ఆనందించి మహావిష్ణువు ప్రత్యక్షమవుతారు. అప్పుడు ఆ మహర్షి కోరింది ఏంటంటే, స్వామి, నేను నిన్ను అభిషేకించుకునేందుకు వీలుగా ఇక్కడ నువ్వు వెలు, నువ్వు భూలోకానికి ఏ రూపంలో అయితే వచ్చావో ఆ రూపంలోనే ఇక్కడ నువ్వు ఉండాలి అని చెప్పి భరద్వాజ మహర్షి కోరిన మీదట వల్మీకంలో వెలిశారనమాట. వల్మీకంలో శ్రీమన్నారాయణుడు వెలిసిన తర్వాత ఆ పుట్టలో ఆవు పాలు పోస్తూ ఉందని మనం చదువుకుంటాం కదా, ఆ ప్రాంతం ఇదే అని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు. అయితే కొంతమంది ఏం చెప్తారు అంటే, భరద్వాజ మహర్షితో పాటు దేవతలు కూడా శ్రీమన్నారాయణుడు ప్రార్థించారు కాబట్టే స్వామివారు ఇలా వెలిశారు అని చెప్పి చెప్తూ ఉంటారు. అందుకు గుర్తుగా స్వామివారు ఎలా వెలుస్తారు అంటే, రాతి వల్మీకంలా వెలుస్తారనమాట. పుట్ట రూపంలో ఉంటుంది స్వామివారి యొక్క రూపం. 12 బొరియలు కనిపిస్తాయి. పాముకి పైన కన్నాలు ఉంటాయి కదా పాము పుట్టకి, ఆ బొరియలు కూడా మనం చూడొచ్చు. స్వామివారి యొక్క 12 నామాలకి సంకేతంగా ఈ పుట్ట మీద 12 బొరియలు ఉన్నాయి కాబట్టి ఈ 12 నామాలతో స్వామివారు ఇక్కడ స్వయంభూగా వెలిశారు అని చెప్పి అక్కడ స్థల పురాణం. అయితే ఈ ఆలయంలో ఇంకా అద్భుతమైన మహత్యం ఏంటంటే, పగలు అర్చక స్వామివారు అభిషేకం చేస్తూ ఉంటారు. పుట్టలో ఈ ముందు భాగానికేమో నామశుద్ధని లేపనం చేస్తారు, వెనుక భాగానికేమో గంధ సింధూరం లేపనం చేస్తూ ఉంటారు అన్నమాట. అయితే పగలు అర్చక స్వాములు అభిషేకం చేస్తే రాత్రి సమయాల్లో దేవతలు అభిషేకం చేస్తూ ఉంటారట. అంతేకాకుండా రాత్రిపూట ఆదిశేషుడు ఈ స్వామివారికి పడగ విప్పి నీడ పడుతూ ఉంటారు అని చెప్పి ఇక్కడ అర్చక స్వామివారు చెప్తూ ఉంటారన్నమాట. బహుశా అందుకేనేమో ఈ ఆలయాన్ని సూర్యోదయానికి మాత్రమే తెరుస్తారనమాట. సాయంత్రం సూర్యాస్తమయం అయ్యే సమయానికి ఆలయాన్ని మూసివేస్తారు. ప్రతిరోజు ఇలాగే జరుగుతుంది. ఎవరిని ఆలయంలో ఉండనివ్వరు సూర్యాస్తమయం తర్వాత. అర్చకులు కూడా బయటకి వచ్చేవలసిందే. పొరపాటున ఎవరైనా ఆలయంలో ఉండిపోయి ఆ కొండ మీద నిద్రిస్తే ఆ కొండ మీద నుంచి కిందకి వెంకటేశ్వర స్వామి వారు తోసేస్తారు అని చెప్పి ఆలయ అర్చకులు చెప్తూ ఉంటారు. ఆ ఆలయంలో ఎన్నో సర్పాలు తిరుగుతుండటం వీళ్ళందరూ కూడా చూశారట. దేవతలు స్వామివారిని అభిషేకించారని మీరందరూ చెప్తున్నారు కదా, దీనికి నిదర్శనం ఏంటి అని భక్తులు అడిగినప్పుడు ఆ స్వామివారు ఏం చెప్తారు అంటే, వీళ్ళు పొద్దున్నే తలుపులు తెరిచినప్పుడు, స్వామివారి ఆలయం తలుపులు తెరిచినప్పుడు ఆలయంలో చెమ్మ కనిపిస్తుంది. ఆ చెమ్మ నీటిని తీసి పొద్దున 8 స్వామివారిని దర్శించుకోవటానికి వెళ్తే ఆ నీటినే అందరికీ తీర్థంలా ఇస్తారనమాట. ఎంతకంట మహత్యం ఇంకేమైనా ఉంటుందా అంటే, పగలేమో మనం అభిషేకం చేస్తే అదే స్వామివారికి రాత్రిపూట దేవతలు అభిషేకం చేస్తున్నారు అంటే నిజంగా అద్భుతమైన విషయం అన్నమాట. ఈ ఆలయం పేరేంటంటే తిరుమలగిరి నామాల వెంకటేశ్వర స్వామివారి ఆలయం. జగ్గయ్యపేటకి దగ్గరలో ఉంది. ఇక్కడికి దగ్గరలోనే శివాలయం కూడా ఉంది, ఒక చిన్న కొండ మీద. అక్కడ కూడా ఒక అద్భుతం ఏంటంటే, మారేడు చెట్టు ఉంటుంది. ఆ మారేడు చెట్టుకి మనం కట్టుకున్న వస్త్రంలో చిన్న ముక్కను చించి అందులో ఒక రాయిని పెట్టి ఆ రాయిని కనుక ఆ చెట్టుకు కట్టినట్లయితే మనం ధర్మబద్ధంగా ఏదైతే కోరిక కోరుకుంటామో అది నెరవేరుతుంది. ముఖ్యంగా సంతానం లేని వాళ్ళు ఇలా చేస్తూ ఉంటే సంతానం కలుగుతుందని చెప్పి అక్కడ ఆలయంలో అర్చకులు చెప్తూ ఉంటారు. ఈ స్వామివారు పిలిస్తే పలికే స్వామి. గుంటూరు జిల్లాలో మల్లాది అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామ ప్రజలకి ఈ తిరుమలగిరి శ్రీనివాసుడు అంటే విపరీతమైన భక్తి. ఆ ఆలయంలో ఏ పండగ జరిగినా, ఏ ముఖ్యమైన కార్యక్రమం జరిగినా ఈ తిరుమలగిరి శ్రీనివాసుడికి ముందు చెప్పకుండా వాళ్ళు ఏ పని చేయరన్నమాట. వీళ్ళు స్వామివారిని దర్శించుకోవటం కోసం ఈ మల్లాది గ్రామం నుంచి కృష్ణానది దాటి అప్పుడు తిరుమలగిరి వెళ్తూ ఉండేవారు.
మామూల రోజుల్లో అయితే బానే ఉండేది, కానీ వర్షాకాలం వస్తే మాత్రం ఈ తిరుమలగిరి శ్రీనివాసుని దర్శించుకోవాలి అంటే వీళ్ళకి చేతనయ్యేది కాదనమాట. ఎందుకంటే నీళ్లు బ్రిడ్జి మీదకి వచ్చేసి పాపం చాలా కష్టాలు పడుతూ ఉండేవారు. ఒకసారి ఈ మల్లాది గ్రామంలో ఏం జరుగుతుంది అంటే పశువులకి వింత వ్యాధి సోకుతుంది. ఎన్నో వైద్యాలు చేయిస్తారు కానీ తగ్గదనమాట. అప్పుడు ఈ మల్లాది ప్రజలు ఏం చేస్తారు అంటే ఈ తిరుమలగిరి శ్రీనివాసుని ప్రార్థిస్తారు. స్వామి, మూగజీవులయ్యా, వాటికి వ్యాధి వచ్చింది, ఎలా అయినా సరే నువ్వు రక్షించు స్వామి అని చెప్పి ఆ ప్రజలందరూ స్వామివారిని ప్రార్థించిన మీదట వారం రోజుల్లోపు వచ్చిన ఆ వింత వ్యాధి మటుమయమైపోతుందనమాట. అంతటి శక్తివంతమైన స్వామి ఈ తిరుమలగిరి శ్రీనివాసుడు. అప్పుడు ఈ మల్లాది గ్రామ ప్రజలు ఏం చేస్తారు అంటే, మేము ఇన్ని బాధలు పడుతున్నాం కదా నిన్ను చూడడానికి, నువ్వు కనీసం కనికరించవా స్వామి అన్నట్లుగా స్వామివారిని వాళ్ళ ఊరు రమ్మని చెప్పి ఊరు ఊరంతా ప్రార్థిస్తారనమాట. ఆ ఆర్తికి కరిగిపోతారు స్వామి. ఆ తిరుమలగిరి శ్రీనివాసులు ఏం చేస్తారు అంటే, మీ ఊరికి వచ్చేస్తున్నాను అన్నట్లుగానే ఆ ఊర్లో వెలుస్తారు. ఆ ఊర్లో బొల్లయ్య గారు అనే ఒక ఆయన ప్రతిరోజు రామనామాన్ని రాస్తూ ఉండేవారనమాట. ఆజన్మ బ్రహ్మచారి. అసలు ఆయన ప్రతిరోజు రాముణ్ణి తలవకుండా ఆయన రోజే గడిచేది కాదనమాట. అలా రామనామం జపిస్తూ ఆయనకు ఒకసారి ఏమనిపిస్తుంది అంటే, వటవృక్షంలోనే కదా శ్రీ మహావిష్ణువు ఉన్నారు అని చెప్తారు. ఇక్కడ కూడా చూడండి ఎంత అద్భుతమైన సంఘటన అంటే, ఈ వటవృక్షాన్ని ఆ బొల్లయ్య గారు ఆయన పొలంలో నాటుతారనమాట. నాటి ప్రతిరోజు ఆ వటవృక్షానికి పూజ చేస్తూ ఉండేవారు, ప్రదక్షిణలు చేస్తూ ఆ వటవృక్షాన్నే భగవంతుడిగా కొలుస్తూ ఉండేవారు. కొన్ని సంవత్సరాలు అవుతాయి, దివిసీమలో ఉప్పెన వస్తుంది. ఆ ఉప్పెనకి అసలు ఎంత ప్రాణ నష్టం జరుగుతుంది అంటే, చెట్లు ఇళ్ళు అన్నీ కూలిపోతాయి అన్నమాట. అలా ఈ బొల్లయ్య గారు నాటిన వటవృక్షం కూడా వేళ్లతో సహా పడిపోతుంది. ఆర్ఎన్బి వాళ్ళు వస్తారు, అన్ని శుభ్రపరుస్తున్న ఆ కార్యక్రమంలోనే ఈ చెట్టును కూడా ఒక కాంట్రాక్టర్కి అమ్మేస్తారు. ఆ కాంట్రాక్టర్ వచ్చి చెట్టును కొనుక్కుంటాడు. మరి వటవృక్షం అంటే చాలా పెద్ద పెద్ద కొమ్మలు ఉంటాయి కదా, కొమ్మలన్నీ కొట్టేసుకుని వెళ్ళిపోతాడు అనమాట. ఆ తర్వాత ఇంకా కాండం మిగిలిపోతుంది, ఆ కాండాన్ని కొట్టడానికి మళ్ళీ మనుషుల్ని పురమాయిస్తాడు. వాళ్ళు వచ్చి కాండాన్ని కొట్టడానికి ప్రయత్నిస్తే ఆ గొడ్డలన్నీ మిగిలిపోతాయి. రంపంతో కొద్దామని ప్రయత్నిస్తే ఆ రంపాలన్నీ వంకరపోతాయి అనమాట. ఎంత ప్రయత్నిస్తాడో విసుగు వచ్చేస్తుంది అనమాట అతనికి. ఏంటి ఇప్పుడు కొమ్మలన్నీ కొట్టబడ్డాయి కదా, కాండం ఎందుకు ఇలా ఉండిపోయిందని చెప్పి ప్రయత్నించి ఇంకా అతనికి విసుగు వచ్చేసి అక్కడి నుంచి ఆ చెట్టుని కదిలించలేక దాన్ని అలా వదిలేసి వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి ఆ చెట్టు అలా పడిపోయే ఉందనమాట. ఆ విషయం ఆ ఊళ్ళో వాళ్ళందరికీ తెలుస్తుంది. ఆ చెట్టుని ఎంతసేపు కొట్టినా సరే గొడ్డళ్ళు పగిలిపోయేట, రంపాలన్నీ వంగిపోయేట అని చెప్పి అప్పటికి ఆ ఊళ్ళో అందరూ చెప్పుకుంటున్నారు. ఆ ఊళ్ళో అందరికీ తెలుసు ఆ చెట్టు అలా ఉండిపోయింది, దీనికి సంబంధించిన ఇలా జరుగుతోంది అని. 1977 సంవత్సరంలో ఈ పడిపోయిన చెట్టుకి ఆనుకునే నరసయ్య గారి పొలం ఉంది. ఆ నరసయ్య గారు ఈ చెట్టు దగ్గరకు వచ్చి కూర్చుంటారు. కూర్చుని ఆ పొలం వైపు చూస్తుంటే దూరంగా కొన్ని పశువులు అలా వెళ్తూ ఉండడం, ఒక ఎర్ర చీర ఎగురుతూ ఉండడం ఈయనకి కనిపిస్తుంది. అదే పొలంలో ఏంటి పశువులు తిరుగుతున్నాయని చెప్పి ఈ నరసయ్య గారు ఏం చేస్తారు అంటే ఆ పశువులు ఉన్న దిశగా పరిగెత్తుతారు. కొంచెం దూరం వెళ్ళేసరికి ఆ పశువులు కనిపించవు, ఆ ఎగురుతున్న చీర ఈయనకి కనిపించదు. అరే ఇప్పటి వరకు ఉండాలి కదా, ఇప్పుడేమైపోయాయి, నేను ఏమైనా భ్రమపడ్డానా అని వెనక్కి తిరిగి వస్తూ ఉంటారు. వెనక్కి తిరిగి వస్తూ ఉంటే అప్పటి వరకు ఆయన కూర్చుని ఉన్నారు కదా చెట్టు పడిపోయిన వటవృక్షం, అది ఇలా నెమ్మదిగా లేవటం ప్రారంభించింది. ఉన్నట్టుండి అలా పడిపోయిన చెట్టు లేస్తూ ఉంటే ఎవరికైనా భయం వేస్తుంది కదా, ఈ నరసయ్య గారు కూడా భయం వేసి కొంచెం సేపు అలా ఉండిపోతారు. ఉండిపోయి మళ్ళీ చెట్టు దగ్గరికి వస్తారనమాట. అలా నెమ్మదిగా లేచి ఆ పడిపోయిన చెట్టు కాస్త ఇలా నుంచుంటుంది. అప్పుడు ఈ విషయాన్ని ఊళ్ళో ప్రజలందరికీ చెప్తే ఊళ్ళో ప్రజలందరూ కూడా పరిగెత్తుకుని ఈ వటవృక్షం దగ్గరికి వస్తే వీళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఎంత ప్రయత్నించినా సరే దీన్ని లేపలేకపోయారు, కొట్టలేకపోయారు, ఏం చేయలేకపోయారు, ఇప్పుడు ఎవరి ప్రయత్నం లేకుండానే నుంచిందేంటి, బహుశా ఇది భగవంతుడి యొక్క లీల ఏమో అని చెప్పి అందరూ ఆ వటవృక్షానికి నమస్కరించుకుంటారు. అప్పుడు ఆ ఊళ్ళో చాలా మందికి వెంకటేశ్వర స్వామి వారు చెప్తారట, నీ చెట్టుని పడేసింది నేనే, ఈ చెట్టుని లేపింది నేనే, ఈ వటవృక్షంలోనే నేను ఉంటాను, ఈ వటవృక్షాన్నే నా స్వరూపంగా భావించి మీరు పూజలు చేసుకోండి, నేను ఇక్కడ వెలిసాను మీరు కోరిన మీదట అని చెప్పి వెంకటేశ్వర స్వామి వారు ఆ ప్రజలందరికీ చెప్తారు.
అప్పటి నుంచి ఈ వటవృక్షాన్నే వెంకటేశ్వర స్వామి వారిగా కొలుస్తూ ఉన్నారు. ఈ వటవృక్షానికే భూలోకంలోకి వెంకటేశ్వర స్వామి వచ్చేసారు కదా, అటుపక్క భూదేవి శ్రీదేవి కూడా రావాలి అని అనుకున్నారేమో. అటుపక్క ఇటుపక్క కూడా వేప చెట్లు మొలిస్తే శ్రీదేవి భూదేవి అమ్మవార్ల రూపంలో అక్కడ ప్రజలు కొలుస్తూ ఉన్నారు. అప్పటి నుంచి ఈ బొల్లయ్య గారి స్థలమే దివ్య స్థలంగా మారిపోయింది. అక్కడికి దగ్గరలోనే సత్తెనపల్లిలో బుల్లి కోటయ్య గారని ఆయనకి ఈ విషయం తెలుస్తుంది అనమాట. బుల్లి కోటయ్య గారు ఎంత ధర్మాత్ముడు అంటే, ఎన్నో పాఠశాలలు కట్టించారు, ఎన్నో బావుల్ని తవ్వించారు, ఆయన చేయని ధర్మ కార్యక్రమం అంటూ లేదు. ఆయన ఆస్తి మొత్తం మల్లాది వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికే ఆయన ఖర్చు చేసేసారు అంటే ఆయన ఎంత మహనీయుడో ఒకసారి అర్థం చేసుకోండి. స్వామివారు అలంకార ప్రియుడు కదా, అందుకని బుల్లి కోటయ్య గారు ఏం చేస్తారు అంటే స్వామివారి మూర్తితో ఇంకొక ఆలయాన్ని నిర్మిస్తారు. ఈ బుల్లి కోటయ్య గారు కూడా స్వామివారి దగ్గరికి వెళ్ళిపోతారు. అప్పుడు ఈ బుల్లి కోటయ్య గారి యొక్క అల్లుడైన పార్థసారథి గారు, కూతురు గారు మంగయ్యమ్మ గారు వారి ఆధ్వర్యంలో ఈ ఆలయం చాలా అభివృద్ధి చెందింది. మంగయ్యమ్మ గారు ఇప్పుడు ఈ ఆలయానికి ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు. ఆ మంగయ్యమ్మ గారికి 5 పిల్లలు. ఈ ఆలయానికి సంబంధించి వివరాలన్నీ ఇచ్చింది మంగయ్యమ్మ గారి 2వ కుమారుడైన సీతారామయ్య గారు మనకి ఈ ఆలయం యొక్క వివరాలన్నీ అందించారు. ఈ ఆలయంలో ఇంకో ప్రత్యేకత ఏంటంటే అక్కడ పొంగళ్ళు చేసి స్వామివారికి నైవేద్యం పెడతారు. అక్కడ వచ్చి స్వామివారిని మొక్కుకొని స్వామి నాకు ఈ కష్టం తీర్చయ్యా అంటే అతి తొందరలోనే స్వామివారు వాళ్ళకు వచ్చిన కష్టాన్ని తీర్చేస్తారని చెప్పి ఎంతమందో భక్తులు చెప్తూ ఉంటారు. మనం భక్తితో శ్రద్ధతో ధర్మమైన కోరిక, ఏ కోరిక కోరుకున్నా స్వామివారు తీరుస్తారు అని చెప్పి అక్కడ అర్చక స్వామి వారు కూడా చెప్తూ ఉంటారు. ఎంతో మహిమాన్వితమైన క్షేత్రాలు ఈ రెండు, మీకు వీలైనప్పుడు దర్శించుకోండి. అయితే ఈ మల్లాది వెంకటేశ్వర స్వామివారి ఆలయం సాయంత్రం 6 వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రధాన రహదారిలో లేకుండా కొంచెం లోపలికి ఉంది కాబట్టి. ఈ మల్లాది వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి ఎలా వెళ్ళాలి అంటే గుంటూరు నుంచి అమరావతి వస్తే, అమరావతి నుంచి కోసూరు వెళ్లే బస్సు ఏదైనా సరే ఈ మల్లాది వెంకటేశ్వర స్వామివారి ఆలయం దగ్గర ఆగుతుంది. అమరావతి నుంచి 10 దూరంలో ఈ ఆలయం ఉంది. ఎన్నో అద్భుతాలు చేస్తూ, ఎంతో మంది సమస్యలు తీరుస్తూ భక్తుల పాలిట కల్పవృక్షంగా ఉన్న ఈ ఆలయాన్ని మీరు కూడా వీలున్నప్పుడు దర్శించుకోండి. స్వామివారి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరి మీద ఉండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.